ఆంధ్రప్రదేశ్ వాసులకు నిజంగానే ఇది శుభవార్త రెండేళ్లుగా కరోనాతో సతమతమవుతున్న ప్రజలకు భారీ ఊరట లభించింది మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో జీరో కరోనా కేసులు నమోదయ్యాయి కరోనా మొదలైన నాటి నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రతిరోజు కరోనా బుల్టెన్ విడుదల చేస్తుంది గత ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని పరీక్షలు చేశారు ఎన్ని కొత్త కేసులు నమోదయ్యాయి ఎంతోమంది కరోనా నుండి కోలుకున్నారు ఎంతమంది మరణించారు వంటి వివరాలు ఈ బుల్టెన్లో ఉంటాయి కరోనా విజృంభించే సమయంలో ఈ బులెటెన్ను అందరూ ఆసక్తిగా గమనించేవారు ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గిపోవడం వల్ల ఎవరూ ఎక్కువగా పట్టించుకోవడం లేదు అయితే సోమవారం నాడు అంటే ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు నాడు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ మాత్రం అందరికీ శుభవార్త లాంటిది గత ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల నూట అరవై మూడు కరోనా పరీక్షలు చేయగా ఒకరికి కూడా పాజిటివ్ రాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది నిజానికి ఈ వార్తకు దక్కాల్సినంత ప్రాధాన్యత దక్కలేదు పత్రికల్లో ఏదో ఒక మూలన చిన్నగా ప్రచురించారు కానీ రెండేళ్లుగా కరోనా సృష్టించిన కల్లోలాన్ని గుర్తు తెచ్చుకుంటే మాత్రం ఇది చాలా పెద్ద వార్త ఒక రోజుల్లో వేల కరోనా కేసులు నమోదైన నాటి నుంచి జీరో కేసులు నమోదయ్యాయంటే ఇది ఖచ్చితంగా ప్రజలకు చాలా ఊరట కలిగించే విషయం కరోనాను ఆంధ్రప్రదేశ్ జయించింది అనడానికి ఇది ఒక సిగ్నల్గా కనిపిస్తుంది సరిగ్గా సంవత్సరం క్రితం ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన రాష్ట్రంలో పన్నెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు ఒక్క రోజుల్లో ఎక్కువగా ఇరవై మూడు వేల కేసులు నమోదయ్యాయి ఇలాంటి చోట ప్రస్తుతం ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే ఇది శుభపరిణామమే ఒకవేళ క కొత్త కరోనా వేరియంట్లు రాకుండా ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్లో కరోనా ఎండమిక్ అయినట్లే కనిపిస్తుంది అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటి సుమారు ఇరవై మూడు లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి దాదాపుగా పద్నాలుగు వేల మంది కరోనా బారిన పడి మరణించారు ఇలాంటి దయానీయ పరిస్థితులను చూసిన ఆంధ్రప్రదేశ్లో జీరో కరోనా కేసులు నమోదవడం ఊరట కలిగించే పరిణామంగా చెప్పుకోవచ్చు